హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్క కథలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అన్నమాట పలికి పంకేది లేదు, ముందేది ప్రాణం వెనుక తీసేది లేదు అన్నాడు.
చెయ్యగలిపిండా అప్పుడు అనుకున్నది ఏనాడు మాత్రమేగా ఆ కాలికమ్మది కానీ నీకు ఏనాడు మాత్రం ఫలాలు ఇవ్వను రెండు ఫలాలు తీసింది ఏనాడు మాత్రమేగా కరుణాకర మహారాజు చేతిలో ఏనాడు పెట్టిందో కానీ ఒక్క మాట అన్నదయ్యా ఫలాలు నీ చేతికిచ్చిన ఒకవేళ ఏనాడు మాత్రం నీ తీసుకుపోయి భార్యకు నీ ఫలాలి ఫలాలు ఇచ్చిన తర్వాత సంతాన ఫలం కలిగితే కొడుకు ఉడితేనే ఏనాడు మాత్రం కొడుకులు బిడ్డలు ఉడితే కొడుకులు ఉడితేనేమో కొడక నీ భార్య ఏనాడు మాత్రం నీ తీసుకొచ్చి అప్పుడు నువ్వు కొడుకులు ఉడితే నీ ప్రాణం తీసుకోవాలని భార్య చేతి గుడికాడ ఒకవేళ నీ భార్య గర్భాన ఆడపిల్ల కలిగితే కోసం తల్లికి ఆడపిల్లను తయారు చేసుకుని పోతాం కదా ఆ విధానంగా తీసుకొచ్చి నీ భార్యను గుడి ముందు పూర్వ దండాలు పెట్టుమనాలి పూర్వ దండాలు పెడతంటే నీ చేతులున్న నిలువుడి కత్తి తోని కటికోడు కాలిపోయిన నన్ను కోసినట్టు నీ భార్య తల నరకాలను అన్నది శివ శివ అన్న మాడలిన్నడు రాదు కరుణాకర రాదు తల్ల రారా
బిడ్డ లేరు అని తిరిగినావు తిరుపతి ఓనాన్ని మానాన్ని ఎల్లెల్ల గుళ్ళు తిరిగినావు గానీ కలలోన పొడమాడ ఏపుది గుడి బేడి గెలిచినా నా కొడుకు నా బిడ్డలు పుట్టినో లేదు నా భార్య ప్రాణం వీణగాని నా ప్రాణం వీణగాని ఆడపిల్లలకైతే అవున్న నాళ్ళ వీధి పోగాటగా వన్నరు అయ్యున్న నాళ్ళ వీధి పోగాటగా వన్నరు సావుగల్లో తప్పి పూజారి నా పిల్లలు పుట్టినోళ్ళ మా ప్రాణం ఓ తెవ్వలేని బిడ్డలు అయ్యలేని బిడ్డలైతరు తల్లి పూజారి సాగు కొప్పు కొంచెం సంతానం ఇక్క లేకుంటే అచ్చినతో పట్టుకుని బిడ్డ నీకు నాకు చదవడం అను ఇల్లా అన్నది గప్పుడు అనుకున్నాడు రాదు కరుణాకరం రాదు నేను గుడి అడుగు పెడితే ఆయన కోపం వచ్చి మాట అంటది కావచ్చు మరి ఈ లోకంలాగో కొడుకుల కన్నా తల్లి అదిగో బిడ్డల కన్నా తల్లి అదో దేవతలు అంటూ సంతాన పరం ఇస్తాను పిల్లల కన్నులు అందరూ ఒక ప్రాణాలు తీసుకుంటారా ఎవరు తీసుకోరు ఈ మాట చెప్తే పోతే నాకు ఇచ్చే పరములు ఎవరికన్నా ఇచ్చేది కావచ్చు లేదు పోను కొడుకులు పుడితే నేనెందు చచ్చిపోతే ఇక్కడ ఒకవేళ బిడ్డలు కలిగితే నా భార్య నేను తీసుకొస్తా మేము అక్కడ దేవత ఇక్కడ మమ్మల్ని మర్చిపోతే పిల్లలు కదా వరకు అనుకున్నాడు మాట ప్రకారంగా నా కోరిక పుట్టినా బిడ్డలు కలిగిన నీ కోరికను నేను నెరవేరుస్తా
बैठ मोगल रहा।